నాలుగవ రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు కర్ణన్పల్లి ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చేగుంట మండలంలోని సోమ్లతాండ, కన్యారం, ఇబ్రహీంపూర్, రుక్మాపూర్, అనంతసాగర్, ఉల్లి తిమ్మాయిపల్లి, చిట్టోజిపల్లి, పోతంశెట్టిపల్లి గ్రామాలలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ గ్రామాల్లో గల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నూతన గ్రామ పంచాయతీ సోమ్లతాండ వాసులు దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసి ఎమ్మెల్యే మదన్ రెడ్డి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం పలు గ్రామాల్లో నూతనంగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. అర్హులైన వారందరికీ త్వరలో పెన్షన్లు మంజూరు చేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంగళరావు, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జెడ్పీటీసీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటేస్తామని ఈ సేవాలాల్ గుడి ముందు అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాము. మరి ఎవరెవరికైతే పాత ఇండ్లు ఉన్నాయో ఎవరికి ఇండ్లు కావాలనో మరి ఒక రెండు దఫాలను ఇచ్చేటట్టు ఆ ఇండ్ల లిస్టులు కూడా తయారు చేయాలనేది కూడా మీ అందరికి మనవి చేస్తున్నా. తప్పకుండా మరి ఇప్పుడు 3 లక్షల ఇండ్లు ఇచ్చేది ఉన్నది, ఎవరు జాలల వాళ్ళు కట్టుకుంటే మరి డబుల్ బెడ్రూమ్లు మరి అదంతా కార్యక్రమం అయ్యేది కాదు పోయేది కాదు. ఇప్పుడు ఎవరి ఇళ్ల వాళ్ళు కట్టుకుంటేందుకు కొంత డబ్బు కూడా వేసుకుంటారు, సంతోషంగా కట్టుకునే పరిస్థితులు ఉన్నాయి కనుక తప్పకుండా ఇప్పిస్తామనేది కూడా మీకు అందరికీ గట్టిగా మాటిస్తున్నాం. పరిసాలు పడితే 10 పళ్ళు కూడా మనం సంపాదించలేం. మరి 20 పళ్ళు ఇచ్చినాం, ఇంకొక 10 ఇస్తాం, 40 50 ఇక ఊత పదం అయిపోయింది. అది వద్దా, అది బాగుండదు. 30 పళ్ళే చాలా ఎక్కువ, బ్రహ్మాండంగా దానికి జాగా కూడా ఉండాలి. వేసేటందుకు కూడా సెంటర్ పాయింట్ పెట్టుకునాలి, దాన్ని ఒక సిస్టమేటిక్ వేసుకుంటేనే